లో అప్లోడ్ చేసిన వీడియోస్ కి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి మీ పేజీ రేటింగ్ అనేది టోటల్ గా డౌన్ అయిపోయిందా మీ పేజీ గ్రో అనేది కావడం లేదా అయితే ఈ వీడియో మీ కోసమే నేను చెప్పే ఈ ట్రిక్స్ గనుక మీరు ఫాలో అయితే మీరు ఎక్కువ గ్రో అనేది చేసుకోవచ్చు అలాగే మీ వ్యూస్ ని కూడా మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు అలాగే మీ రేటింగ్ అనేది కూడా పెంచుకోవచ్చు ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్స్ కి సిటిఆర్ రేటింగ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేశారు అనుకోండి అప్లోడ్ చేసిన తర్వాత ఎంత మంది మీ వీడియోని క్లిక్ చేసి చూసిళ్ళు అది 15 సెకండ్స్ బిలో ఎంత మంది చూసిళ్ళు 30 సెకండ్స్ ఎబో ఎంత మంది చూసిళ్ళు 1 నిమిషం వరకు ఎంత మంది చూసిళ్ళు టోటల్ గా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత మంది చూసిళ్ళు ఇలా చూసే విధానం బట్టి మీకు రేటింగ్ అనేది ఉంటది దీనిని క్లిక్ త్రూ రేటింగ్ అన్నట్టు అంటే ఎంత మంది క్లిక్ చేసి చూస్తున్నారు అనేది ఉంటది ఈ రేటింగ్ ని బట్టి మనకి మన ఛానల్ గ్రో అనేది ఉంటది మీరు వీడియోని క్రియేట్ చేయడము స్టార్టింగ్ 30 సెకండ్స్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండి టోటల్ గా చూసే విధంగా మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి అలాగే మీరు వీడియో అప్లోడ్ చేయడం కూడా ఎలా చేస్తారు కొంతమంది ఒక్కొక్క డిఫరెంట్ గా చేసుకుంటారు కొంతమంది 1 మంత్ కి ఒక వీడియో పెడతారు కొంతమంది 15 డేస్ కి ఒకటి 10 డేస్ కి ఒకటి 1 వీక్ ఒకటి లేదంటే డైలీ రెండు వీడియోస్ ఇలా మీరు ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసుకుంటున్నారో అదే విధంగా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ వెళ్తారు కదా ఇలా మీరు అప్లోడ్ చేసినప్పుడు మీరు మినిమం టు మాక్సిమం మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఒక వీడియో మీరు అప్లోడ్ చేసిరు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేసినారంటే ఓకే మా వీడియోకి మినిమం గా ఎంత వ్యూస్ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నాయి అని మనకు ఒక ఐడియా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ కూడా అరే ఇప్పుడు ఇంతే ఉంది అంటే నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు మీరు మీ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుని వీడియో అనేది ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి చూడాలి అయ్యో తక్కువ వ్యూస్ వచ్చినాయి కదా మా పేజీగా గ్రో కావట్లేదు అనేసి మీరు అక్కడనే దాన్ని వదిలేయకుండా మీరు రెగ్యులారిటీ అనేది పాటిస్తూ మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసిల్ అనుకోండి మీ సిటిఆర్ రేటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే ఇలా సిటిఆర్ రేటింగ్ అనేది వన్స్ ఒకసారి పెరిగింది అని అనుకోండి మీకు ఫేస్బుక్ తరపు నుంచి ఫ్రీ రికమెండేషన్ అని ఇక ప్రమోషన్ అని కూడా మీరు అనుకోవచ్చు ప్రమోటింగ్ అనేది ఫ్రీ ప్రమోటింగ్ అనేది చేస్తారు అది ఎలా అంటే ఇప్పుడు మీరు పేజీలో వీడియోస్ అనేది అప్లోడ్ చేసిల్ అనుకోండి అది ఎవరికి వెళ్తుంది నార్మల్ గా అయితే మీ పేజీని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే వెళ్తుంది ఇంకొంతమందికి అయితే పేజీ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా రెగ్యులర్లీ చూడని వాళ్ళు మనం వాళ్ళు మన పేజీకి వచ్చి వీళ్ళు ఏ వీడియో అప్లోడ్ చేసారు అని చెక్ చేస్తే మాత్రమే తెలుస్తుంది కానీ మీ సిటిఆర్ రేటింగ్ అనేది పెరిగి అందరికీ అందింది అనుకోండి మీ పేజీని ఫాలో అవుతున్న వాళ్ళకే కాదు కానీ వాళ్ళందరికీ కూడా మీ వీడియో అనేది రికమెండేషన్ లో వెళ్ళి ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది మనవి ఒక వీడియోకి ఉండే సిటిఆర్ రేటింగ్ ఇంకొక వీడియోకి ఉండే సిటిఆర్ రేటింగ్ ఇట్లా ఒక్కొక్క వీడియోకి ఉండే సిటిఆర్ రేటింగ్ బట్టి మన పేజీ రేటింగ్ అనేది ఉంటుంది సో దీంతోనే మీ పేజీ గ్రో అయ్యే ఛాన్స్ అలాగే మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్స్ అనేది మీరు ఫాలో అయితే కనుక మీకు జస్ట్ 10 to 15 డేస్ లోనే మీరు ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు ఇలా మీరు అప్లోడ్ మంచిగా చేస్తూ ఉన్నారంటే మరి మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయి ఇంత ముందుకి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మా గ్రో అనేది మీరు చూడొచ్చు అలాగే రెగ్యులర్ గా మీరు మీ ఇన్సైట్స్ ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినంటే 5 సెకండ్స్ వ్యూస్ అలాగే 15 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్ వ్యూస్ ఇలా ఉంటాయి కదా అవి మీకు ఎలా వస్తున్నాయి అనేది కూడా మీ పేజీ వ్యూస్ కూడా మంచిగా డౌన్ అవుతున్నాయా ఇంక్రీజ్ అవుతున్నాయా అనేటివి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది మీరు ప్రిపేర్ అయ్యి మీరు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేను స్టార్టింగ్ లో వ్యూస్ ఎలా వస్తున్నా సరే నేను పట్టించుకోకుండా రెగ్యులారిటీగా వీడియోస్ అప్లోడ్ చేయడం లైవ్స్ పెట్టడం ఇవన్నీ నేను కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను రీసెంట్ గా ఒక 1 మంత్ నుంచి వెళ్ళి యూట్యూబ్ వర్క్ వల్ల నేను అసలు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఎక్కువ టైం అనేది లేక నేను దాన్ని కొంచెం పక్కకు పెట్టాల్సి వచ్చింది ఇంతకు ముందుకు ఎలాంటి వీడియో పెట్టినా సరే సూపర్ గా వ్యూస్ వచ్చేది ఇప్పుడు ఎంత సూపర్ వీడియో పెట్టినా సరే వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మీకు మెయిన్ ఇంపార్టెంట్ పేజీ గ్రో కావాలి వ్యూస్ ఎక్కువ రావాలంటే మీరు రెగ్యులారిటీ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కనుక రెగ్యులారిటీ పాటిస్తే వ్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ పేజీ గ్రో అనేది ఉంటుంది మీ సిటిఆర్ రేటింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి మీరు
రెగ్యులర్‌గా పాటించి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ప్రిపేర్ చేసినా కూడా మీకు వ్యూస్ రావట్లేదు అని అంటే మీకు వచ్చే 300 వ్యూస్ నుంచి 3 లక్షస్ వ్యూస్ కూడా మీరు తెప్పించుకోవచ్చు అది ఎలా అనేది ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఉంటది వీడియోని చూసి మీకు వ్యూస్ అనేది ఎక్కువ తెప్పించుకోండి।